బాధితులుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరేదంటే, మరి ఈ రామగుండం ఎరువుల మరి ఎవరైతే 800 మంది దగ్గర వసూలు చేసినటువంటి మరి కోరుకట్టు చంద్ర ఎమ్మెల్యే గారిని మరియు కుప్లేశ్వర్ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి సీఎం గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మరి భూని జరిగినటువంటి ఇబ్రాహిం పట్నం మండలంలో కూని ఆపరేషన్ జరిగినాయి. దాదాపు ఈ కూని ఆపరేషన్లో ఆపరేషన్ చేస్తే 4 మహిళలు చనిపోయారు. దీనికి వెంటనే మరి ఈ హరీష్ రావు మరి ఏదైతే ఉన్నా ఖచ్చితంగా మినిస్టర్ గారు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చైతాల జిల్లా కేంద్రంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసుకుంటే ఈరోజు మా నాయకులు మాట్లాడినట్టు ఇవాళ రామగుండానికి సంబంధించినటువంటి ఎరువుల కర్మాగారం అయితేనేమి, ఇవాళ మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నంలో మరి నియంత్రణ ఆపరేషన్లు జరిగితే ఆ 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పాతయి పడువడ్డయి మూలకేసినటువంటి యంత్రాలతోని ఆపరేషన్ చేయడం మూలంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అందులో 4 చనిపోవడం జరిగింది. మిగతా మహిళలకు కూడా అనేక మందికి మరి అస్వస్థకు గురైన తర్వాత ఈ ప్రభుత్వం 4 మహిళలు చనిపోయిన తర్వాత మరి వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించి మరి ఆయా హాస్పిటల్లో మళ్ళీ చికిత్స అందించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ ప్రజల మీద ఉన్నటువంటి సిద్ధస్థితి ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ప్రజల నుంచి అనేక డబ్బులు వసూలు చేసి ఇవల్ల అనేక మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాలేజీలు ప్రైవేట్ కాలేజీలలో అంటే ఇక అవన్నిటిను సాధించుకొని ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో 40 కోట్లు అక్షరాల 40 కోట్ల కుంభకోణం జరిగిందని మొన్న ఒక మీడియా ప్రకటన చేసింది. 40 కోట్లు అంటే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవచ్చు. ఇవాళ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్న కొప్పులేశ్వర్ గారు ఒకసారి పునర్విమర్శలు చేసుకోవాలి. ఈ ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు బహుజనుడు చనిపోతే ఈ నియామకాల వల్లనే మా బహుజనుడు చనిపోయింది కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారి మీద వేటుపడేటట్టు ఎందుకు చేయలేదని ఇలా నేను కొప్పులేశ్వర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకొని ఆ యొక్క ఎవరైతే చనిపోయారో ఆ బిడ్డకు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే ఎంతైతే తీసుకున్నారో వడ్డీతో సహా చెల్లించేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఊరికనే ఉండదని హెచ్చరిస్తున్నాం. ఆయా జిల్లాలలో ఆయా నియోజకవర్గాలలో మండలాల్లో కూడా మూకుమ్మడిగా మేమందరం కూడా తీవ్రంగా ఖండించి రాష్ట్ర రోకులు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం చేయడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుల గారు సూచన మేరకు చేయడం జరుగుతుంది. రామగుండం ఎమ్మెల్యే గారు చేసినటువంటి దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర 700 మంది దగ్గర తీసుకున్నటువంటి డబ్బులను వాళ్ళు చేసినటువంటి అన్యాయం అక్రమాలపై ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నటువంటి ఒక బాధితుడు సూసైడ్ నోట్ రాసి మరియు వాళ్ళ పేర్లు చెప్పి ఆయన ఒక బాయిల దునికి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దయచేసి బహుజన మిత్రులారా, మీరు ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నమ్మినటువంటి వాళ్ళు ఎట్లా మోసపోతుండో ఇకనైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినాక కూడా మనం ఇంకా కూడా మనం కనువి పైతలేదంటే అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎప్పుడైతే ఈ వీళ్ళ దగ్గర 6 నుంచి 7 నుంచి 15 లక్షలు తీసుకున్నటువంటి డబ్బులు దొంగతనాన్ని తీసుకొని వాళ్ళకి ఎలాంటి కాయిదాలు లేకుండా తీసుకున్నటువంటి డబ్బును మేము డబ్బే తీసుకోలేదని బెదిరించి ఏదో మా పేరుకు మాత్రాన్నే వాళ్ళను 4 రిమాండ్ చేయడం జరిగింది తీసుకున్న వాళ్ళను. అది ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళను బయటికి వచ్చినా కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఈ కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కూడా దిగ్బంధిస్తామని ఈ వేదిక పైన మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి ఆ పేదలకు తీసుకున్నటువంటి డబ్బును వెంటనే ఇప్పించి వడ్డీతో సహా ఇప్పించి వాళ్లకు న్యాయం చేయాలని కేసీఆర్ గారిని కోరుకోవడం జరుగుతుంది. మరి మొన్ననే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఫీజులు కట్టలేని ఎడల ఆయనను వేధిస్తే ఆ విద్యార్థి కూడాము తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇన్ని కారణాలకు కేంద్ర బిందువైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చనిపోయినటువంటి మృత వీరుల కోస ఖచ్చితంగా జరుగుతుంది. బతికున్నటువంటి వల్ల కుటుంబ సభ్యుల కోస కలుగుతుంది, వాళ్ళ పిల్లల కోస కలిగి రానున్న రోజులలో వీళ్ళ కోస కలిగి మీ ప్రభుత్వము తప్పకుండా ఈ కోస కలిగి మీరందరు కూడాము వచ్చే తుఫాన్లో కొట్టుకుపోతారని చెప్పి చెప్పడం హెచ్చరించడం జరుగుతూ ఉంది. మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ హరేష్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాలనుసారము ఈరోజు మేము ఈ జైతల జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. జై భీమ్, జై భారత్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. రామగుండంలో జరిగిన ఎరువుల ఫ్యాక్టరీ విషయం ఏంటంటే ఎరువుల ఫ్యాక్టరీ ఇంతకుముందు ఉంది, అది రీసెంట్గా ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది అంటే నిధులు నియామకాలు అనే అంశం మీద తెలంగాణను సాధించుకున్నాం. నిధులు నియామకాలు పక్కన పెడితే నిధులు కావాలని పేదలను చంపే కార్యక్రమంలో ఇవాళ టీఆర్ఎస్ ఉందని చెప్పక తప్పడం లేదు. ఈరోజు దాన్ని పర్మనెంట్ చేస్తాము అని అనేకలు అంటే 700 మెంబర్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరి దగ్గర మీకు నౌకరు వస్తే మీ సాలరీ 25,000 నుంచి 40,000 దాకా ఉంటుంది అన్నవలే ఆశ మనం ప్రాణాలకు తెగించి తెలంగాణను సంపాదించుకున్నాం కాబట్టి ఎట్లా అయినా సరే మాకు ఒక
నియామకం దొరుకుతుందిరా, మాకు ఎక్కడో ఒక జాబ్ అయితే దొరుకుతుందనే ఆశ చూపి ఆశతోటి బహుజనులంతా డబ్బులను ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇక అవన్నీటను సాధించుకొని ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో 40 కోట్లు అక్షరాల 40 కోట్ల కుంభకోణం జరిగిందని మొన్న ఒక మీడియా ప్రకటన చేసింది. 40 కోట్లు అంటే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవచ్చు. ఇలా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్న ఆ కొప్పులేశ్వర్ గారు ఒకసారి పునర్విమర్శలు చేసుకోవాలి. ఈ ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు బహుజనుడు చనిపోతే ఈ నియామకాల వల్లనే మా బహుజనుడు చనిపోయింది కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి మీద వేటు పడేటట్టు ఎందుకు చేయలేదని ఇలా నేను కొప్పులేశ్వర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకొని ఆ యొక్క ఎవరైతే చనిపోయారో ఆ బిడ్డకు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదే విధంగా ఎవరి దగ్గర అయితే ఎంతెంత అయితే తీసుకుని 50 కోట్ల రూపాయలు వసూలు చేసిండు, నిరుద్యోగుల ఆత్మ దోష మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పకుండా తగ్గుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఈ కుంభకోణం మీద సిబిఐ విచారణ జరిపించి వెంటనే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మంత్రివర్గం నుంచి తొలగించాలి, చందర్ను త్వరతరం చేయాలని మా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో దాదాపు 800 మంది కార్మికుల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 6 లక్షల నుంచి 15 లక్షలు వసూలు చేశారు. ఈ వసూలు చేసినటువంటి సంఘటనలో కోరకంటి చందర్ మరి రామగుండం ఎమ్మెల్యే మరియు కొప్పులేశ్వర్ గారి ప్రమేయం ఉన్నది. కొప్పులేశ్వర్ గారి ప్రమేయం లేకుండా మరి మినిస్టర్ గారి ప్రమేయం లేకుండా మరి లోకల్ మినిస్టర్ గారి ప్రమేయం లేకుండా మరి డబ్బులు వసూలు చేయడం అనేది అసమంజసము, అంటే ఎలాంటి జరగదు. కాబట్టి కొప్పులేశ్వర్ గారి ప్రమేయం అందులో స్పష్టంగా కనిపిస్తుంది, వారి ప్రోత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి బాధితులుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరేది అంటే, మరి ఈ రామగుండం ఎరువుల మరి ఎవరైతే 800 మంది దగ్గర వసూలు చేసినటువంటి మరి కోరకంటి చంద్ర ఎమ్మెల్యే గారిని మరియు కొప్పులేశ్వర్ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి సీఎం గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మరి భూని జరిగినటువంటి ఇబ్రహీం పట్నం మండలంలో కూని ఆపరేషన్ జరిగినాయి. దాదాపు ఈ కూని ఆపరేషన్లో ఆపరేషన్ చేస్తే 4 మహిళలు చనిపోయారు. దీనికి వెంటనే మరి ఈ హరీష్ రావు మరి ఏదైతే ఉన్నా ఖచ్చితంగా మినిస్టర్ గారు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.